నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నమస్తే గీతాకృష్ణ గారు నటి కస్తూరి వివాదం చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది సార్ తమిళనాడులోని ఒక సభలో తను ప్రసంగిస్తూ అది ఒక క్యాస్ట్ కేటగిరీగా జరిగిన సభ ఆ సభలో దాని గురించి మాట్లాడకుండా తెలుగు వాళ్ళ మీద తను కామెంట్స్ చేసింది అవి చాలా వైరల్ అవుతున్నాయి మళ్ళీ దానికి తను ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చింది కూడా కానీ కరెక్ట్గా లేవు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు ఆల్రెడీ నేను కూడా టూ ఛానల్స్ చెప్పాను యాక్చువల్గా కొంతమందికి నోటు దూరకంటే నోటు దొరద ఎక్కువ ఉంటుంది ఆ కేటగిరీలో అమ్మాయి ఒక అమ్మాయి ఫ్రస్ట్రేటెడ్ అమ్మాయి యాక్చువల్గాను ఈ తోటి చిన్నమయ్యని కూడా పోల్చాను కానీ చిన్నమాయి ఈజ్ ఎ గుడ్ సింగర్ అమ్మాయి ఏదో పెద్ద విమెన్స్ లిబరేషన్ కదా కింద కొద్దిగా అట్రాసిగా జరుగుతున్న వాటి గురించి క్యాస్టింగ్ గు మాట్టుతూ ఉంటుంది పర్లేదు ఈ అమ్మాయి దాంట్లో పాయింట్ లేదు అసలు ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్ర పీపుల్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ తమిళనాడు వెళ్ళేట వాళ్ళకి బానిసలుగా వాళ్ళ యొక్క రాణికి సేవ చేశారని చెప్పింది అదే అట్టర్ రాంగ్ లాక్ కొట్టాలి అమ్మాయి దానికి యాక్చువల్గాను నేను అలా గట్టిగా చెప్పాను ఇంత గట్టిగా చెప్తే కానీ అర్థం అవుతుంది ఇప్పుడు వాళ్ళ అది ఎవరితో ఇంటర్వ్యూ చేస్తే దాంతో కూర్చుని ఏడుస్తూ మా నేను అలాగ అనలేదు ఇలాగ అనలేదు కానీ షీజెటిక్గా అవును అయినా కూడా మనం ఎందుకు గల కారణం ఏంటి ప్లస్ ఒకటి మదం అదేమో ముసలొటతో ఉంటుంది మొగుడు వదిలేసింది బట్ ఇక్కడికి వచ్చి చెప్పేది అంతా క్యాస్టింగ్ కావచ్చు అక్క వచ్చు అందులో ఇది ఉంది ఇందులో అది ఉంది అని మాట్హడుతుంది యాక్చువల్గా రాధిక ఆప్తే అని ఒక అమ్మాయి మాట్లాడింది అంటే దానికి అర్థం ఉంది ఆ అమ్మాయిని డైరెక్ట్గా అడిగారు సినిమాకే అక్కడ అటువంటి జరుగుతాయి ఎక్కువ అన్నింటిలోనే జరుగుతాయి కొన్ని కొన్ని చోట్ల బయట పడితే కొన్ని చోట్ల బయటపడు అందరూ అందరు స్టార్లు అడుగుతారు ఎస్పెషలీ సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఏంటి ప్రొడ్యూసర్లు ఏంటి లైన్ దీనికి ఆల్రెడీ ముందే కమిట్మెంట్ మీద వాళ్ళు మాట్లాడేసుకుంటారు యాక్చువల్గా సో దాని గురించి ఇది చాలాసార్లు చెప్పాను ముందుగా ప్రజలకి కొత్తగా అనిపించింది ఎట్లా చెప్తున్నాడు అని ఈ వివాదాస్పద వ్యాఖ్యలో కంగనా రామవత్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కంగనా రామత్కి కనీసం షీఈ్ నాలెడ్జబుల్ ఒక సైడ్ నుంచి నార్త్ నుంచి వచ్చినా కూడా షీజ్ షీ కెన్ స్టాండ్ అమ్మాయి చాలా మంది చూసి కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న ప్రతి యాక్టర్ ఇట్లా వివాదాస్పదంగా చేస్తున్నారు సార్ ఆ అమ్మాయి కొంచెం బిగ్ మౌత్ బట్ షీమీడియట్ కదా ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క సక్సెస్ కూడా మనం తీసుకోవాలి సో ఆమె అమ్మాయి మాట్లాడగలదు సమర్థవంతురాలు యాక్చువల్గా ప్లస్ టక్కా మొక్క తిన్నా ఉంటారు కదా సినిమా ఫీల్డ్లో టక్కా ముక్క తినకుండా ఎప్పుడు రారు కొంతమంది ఎవరన్నా ఒక ఐదారు సినిమాల వరకు బై లక్ హిట్ అయిపోయింది అనుకోండి పోతే పోనీ అదే వచ్చినా రాకపోయినా మనం సినిమాకి ఉపయోగపడద్దు దాని లేళ్ళు వెళ్ళిపోతుంది బిగినింగ్ ఇప్పుడు సమంత లాంటి వాడు అలాగే దానికి సినిమా గురించి ఏం తెలియదు ఫస్ట్ నా దగ్గర యాక్ట్ చేసిన దాని అన్నది ఒక యాడ్ ఏమీ తెలియదు ఓన్లీ ఫర్ ద పాకెట్ మనీ షీ వాజ్ డూయింగ్ అతనికి ఫస్ట్ సినిమా అటర్ఫ్లాప్ పెద్ద ప్రొడ్యూసర్ సో ఇతను గౌతమ్ మీనన్ ఏదో సినిమా చేస్తున్నాడని అతనికి కావాల్సి ఉండి బాగుండి క్యూట్ ఒక అతను కూడా యాడ్ ఫిల్మ్ మేకరే అతనికి ఎక్కడ చూసి పెట్టాడు దాని తర్వాత నెవర్ లుకింగ్ బ్యాక్ లాగా అయితే సినిమాలు హిట్ అయిపోయినాయి అప్పటి వరకు ఏం అనేది ఆ అమ్మాయి ఇష్టంతో జరిగి ఉంటుంది అంతే అది పెద్ద కంపల్సరీగా కాదు కానీ కొంతమంది కంపల్సరీగా ఉంటారు సో ఆ విషయాల్లో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది యాక్టర్స్లు మాడుతూ ఉంటారు కంగనా రావతి ఎక్కువ ఎందుకు మాట్లాడదంటే అల్లడి అయిపోయింది పెళ్లి చేసుకునే వరకు వెళ్ళిపోయింది కృత్రిక్ష రోషన్ తోటి అది కూడా బ్రేక్ అయిపోయింది ఆ అమ్మాయి అందరికీ తెలుసు సో అందరూ సినిమాల్లో వాళ్ళందరికీ ఏదో ఒక చోట పైకి రావడం కోసం దేవుల్ ట్రై టు ఏ ఉంది అమ్మాయి కూడా అమ్మాయి మనిషే కదా మనిషి అన్న వాడికి అదేదో కళాకోషణ ఉండాలంటాడు అలాగా కళాభాష ఉండాలి అండ్ ఆల్సో ఇట్స్ ఎ నీట్ అండ్ నెసెసిటీ మీకు ఎదు మీకు దాన్ని మనం భూతంలో బ్యాడ్గా చూపిస్తే బ్యాడ్ ఉంటుంది మంచిగా చూపిస్తే మంచిగా ఉంటుంది నేను పైకి రావడం కోసం ఐఎమ్ లీవింగ్ మై లైఫ్ ఉంటుంది ఏమంటారు మీరు ఎవరన్నాను వీ హ్యాడ్ టు అవర్ మౌత్ అంచేత దాన్ని ఏదో బ్యాడ్గా చిత్రీకరించి మిగతా ఫీల్డ్లో లేనట్టు చెప్తారు అది నేను ఒప్పుకోను యాక్చువల్గాను ఇక్కడ వరకు ఈ ఎంఐ ఏదో విధంగా బజ్లో ఉండాలి ఫార్టీ దాటేసినాయి అప్పుడు కూడా కమల్ హాసన్ సినిమాలో ఇండియన్లో యాక్ట్ చేసింది ఫస్ట్లో భారతీయన్ ఇక్కడ డబ్బు చేశారు కదా ఆ సినిమాలో చెల్లెల్ క్యారెక్టర్ కూతురు క్యారెక్టర్ చేసింది ముసలు కమల్ హాసన్కి అప్పుడు మంచి పేరు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఈటీవీ ప్రభాకర్ని పట్టుకుని ఇందులో కూడా యాక్ట్ చేసింది ఈటీవీ సీరియల్ని యాక్ట్ చేసింది ఈ అంబైకి మామూలుగా కొంచెం ఆ పొగరు పొగడు ఉందనమాట నేను తెలియజేసుకుంది బ్రాహ్మీణు బట్ స్టిల్ వాట్ నేను బ్రాహ్మిన్స్ అన్నాను కాదు తమిళ బ్రాహ్మిన్స్ని మొన్న ఒక టీవీలో చెప్పాను ఏమంటారంటే ఏమాత్రం కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు పెద్ద దగ్గర రానేవారు మేము కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ బ్రాహ్మిన్స్ని మలయాళీస్ని స్నేక్స్ అనేవారు సో అదేవిధంగా ఈ అమ్మాయిని చెప్పాలంటేనే సమ్ కైండ్ ఆఫ్ జలస్ ఐస్ అనమాట ఈవిల్ ఐస్ అక్కడ తోటి ఉంటుంది పాముకి పళ్ళల్లో విషయం ఉంటే పాపాతి అంటే బ్రాహ్మీణ్ బ్రాహ్మీణ్కి ఉడ ఉడంబల్ అదే ఒళ్ళు అంతా ఉంటుందండి ఇది చెల్లి నేను నలభై సంవత్సరాలు ఉన్నాను అక్కడ సో ఐ నో వాట్ ఇట్ ఇస్ సో అందరినీ అంటలేదు నేను దేర్ ఆర్ మెనీ పీపుల్ గుడ్ పీపుల్ ఆల్సో ఇన్ బ్రాహ్మీన్స్ అండ్ బ్రాన్ బ్రాహ్మిన్స్ అక్కడ బాగా తమిళనాడులో సర్ప్రైజ్ చేయబడ్డ క్యాస్ట్ ఏదైనా ఉందంటే బికాస్ ఆఫ్ దట్ సివి రామస్వామి సివి పెరియార్ రామస్వామి అస్మాని సివి మెద మెడిషన్ పేరు వస్తుంది నాకు పెరిఆర్ రామస్వామి ఆయనే యాంటీ బ్రాహ్మిన్స్ యాంటీ హిందూస్ బట్ అదర్వైస్ అదర్ ఐడియాలజీస్ ఆర్ వెరీ గ్రేట్ ఇప్పుడు ఆయన ఐడియాలజీస్ తీసుకుని అన్నాధొరయ ఐడియాలజీస్ తీసుకుని బిఎంకే ఎపోక్రాట్గా బిహేవ్ చేస్తుందని మొన్న విజయ్ అన్నాడు అక్కడ ఎక్కువ ఆర్యన్ ఈ కల్చర్ ఎక్కువ ఉన్నాడు వీళ్ళు ఆర్యన్స్ అనే ఫీలింగ్ వీళ్ళు భౌతికంగా మనుషులు బాగుంటారు నాలెడ్జిబుల్ బ్రాహ్మీణ్స్ అన్నవాళ్ళు కానీ డిఎంకే వాళ్ళు ఎంతపోక్రేట్స్ అంటే బ్రాహ్మీణ్ తిడుతూ బ్రాహ్మణ్ సర్ప్రైజ్ చేస్తూ వీళ్ళ సెకండ్ వైవ్స్ కింద వాటి కింద వాళ్ళు చేసుకుంటారు పెళ్ళి దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కరుణానిధి వాళ్ళ చెల్లి కొడుకు మురసోలీ మారన్ ఆయన సెంట్రల్ మినిస్టర్ మురసోలీ మారన్ మురసోలీ మారన్ కొడుకులే సన్ టీవీ ఓనర్స్ దయానిధి కళానిధి మారిన దయానిధి మారన్ ఓకే వాళ్ళ మదర్ బ్రాహ్మినే మురసోలీ మారన్ బ్రాహ్ మంగళకేష్ అంటారు కదా ఈ మ్యారీడే బ్రాహ్మీణ్ అక్కడ చాలామంది బ్రాహ్మీన్స్కి వీళ్ళు ఆర్థిక పరిస్థితి వల్ల వాళ్ళు మంచి పొజిషన్లో ఉండటం వల్ల వీళ్ళు పెళ్లి చేసుకుంటారు నువ్వు ఆటల గురించి బోదరయ్యాడాలి కానీ నువ్వు పోయిపోయి తెలుగు వాళ్ళ మీద కలిగేవాను తెలుగు ఆర్ మచ్ మోర్ ఫార్ సుపీరియర్ దాన్ మెనీ నాన్ బ్రాహ్మిన్స్ ఇన్ ఎంటైర్ ఇండియా ఇక్కడ ఉన్నీ సొఫిస్టికేటెడ్ క్యాస్ట్ మిగతా లేవు ఒక క్షత్రియ కాపు కమ్మ కమ్మకి పెద్ద హిస్టరీ లేదనుకోండి కమ్మ ఇస్ వెరీ లెస్ హిస్టరీ సో అదర్ బికాజ్ బికాస్ దే డిరైవ్డ్ ఫ్రమ్ మరాఠీ సెంటర్ అండ్ రాజ్పూట్స్ సో అలా కాకుండా ఉన్నది ద ఓల్డెస్ట్ క్యాస్ట్ కాపు విచ్ ఫ్రమ్ దేర్ సెపరేటెడ్ రెడ్డిస్ ఓకే తర్వాత క్షత్రియాస్ దో ఇట్స్ మైనర్ క్యాస్ట్ ఇట్స్ గ్రేట్ ఇది ఈ విధంగా ఈవెన్ బ్రాహ్మణులు కూడా మంచి మంచి తెగలున్న రాష్ట్రం ఏదంటే ఆంధ్ర ద కల్చర్ రిలీజియన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ యాక్చువల్గా అటువంటి ఓట్లు పోయి హోల్సేల్గా వీళ్ళు వచ్చి అక్కడ సేవ చేశారు జస్ట్ షటప్ దట్ గర్ల్డ్ మాలా దిగే ఉంటే లాక్ కొడతాం పట్టుకుని అలా చెప్పాను ఆల్రెడీ యూ కేర్ కేర్ఫుల్ బిహేవ్ యూర్ సెల్ఫ్ యూఆర్ ట్రాష్ యూఆర్ లివింగ్ విత్ అన్ ఓల్డ్ మ్యాన్ యూర్ అండ్ లివ్డ్ విత్ మెనీ పీపుల్ ఆల్సో యూ వాంట్ యూట్ టు టెల్ ఎవరిథింగ్ చెప్పగలం ఇది అవుతుంది ఇంక ఇంగ్లీష్ నుంచి చెప్పినట్టే దానికి అర్థం అవుద్దని చెప్పేసి యు ఆర్ నాట్ సపోజ్ టు టెల్ కాకపోతే ఆంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వేరే వేరే రాష్ట్రాల నుంచి ఒక స్టేట్కి వలస ఎందుకు వెళ్తారో డౌన్ టు ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్తారు అసలు అనేది నమ్మని నేను అయినా మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ మను అన్న నా కొడుకు పెట్టాడు మను చరిత్ర అంతా కదా వాడిని కొట్టాలి అసలు గట్టిగా వాడు పెట్టాడు ఎటు వాళ్ళకి రక్షణ కోసం బ్రాహ్మీణ్ని రక్షణ కోసం ఏం పెట్టాడు బ్రాహ్మణ అమ్మాయిలను పెట్టుకుంటే మీకు సేను పడద్ది అది పడద్ది అని ఇది వాళ్ళ జోలికి వెళ్ళవని ఓకే మను హాస్ మేడ్ ఆల్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆల్ ద క్యాష్ షూదర్లు అయితే ఇలా ఉంటుందో ఎలా ఉంటుందో చెప్పేసి మొత్తానికి ఆ బ్రాహ్మిన్స్ని ఒక పెద్దపేట వేశాడు దట్ సూపర్ ఫెలో సో దట్ హ్యాస్ టు బి క్రాప్డ్ అవుట్ స్క్రాప్ట్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెమరీ ఏం చదువుకుందో ఏం చదువుకుందో లెట్ యూ కమ్ టు డిబేట్ విత్ మీ లాక్ కొడతాను పట్టింది సో అలాగ ఒక స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం అంటే తూర్పు ఆంధ్ర నుంచి వలస వెళ్ళారు మెడ్రాస్ ఎప్పుడు వందల సంవత్సరాల క్రితం సో వాళ్ళే గవరాస్ అంటారు ఫ్రమ్ మనకాపల్లి ఇక్కడున్న తమిళియన్స్ మెడ్రాస్లో ఉన్న తమిళనాడులో ఉన్న ట వాళ్ళు కలిసి వర్క్ కోసం త్రూ షిప్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టు మలేషియా ఇట్స్ అ ముస్లిం కంట్రీ అది ఇప్పుడు మలేషియాలో మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అనుకుంటారు దే లుక్ లైక్ అలా అనకూడదు కానీ కలర్ డిస్క్రిమినేషన్ అనకూడదు కానీ నల్లగా ఉంటారు మీకు అర్థమైంది మలేషియాలో వాళ్ళతో కలిసిపోయిన వాళ్ళు తెలుగులో ఉంటారు తెలుగు వాళ్ళు కూడా అదేవిధంగా అయితే ఆంధ్రా నుంచి వలస వచ్చిన వాళ్ళు తెలంగాణకి మూడు వందల కాపులు మున్నూరు కాపు అంటారు వాళ్ళు మున్నూరు కాపు అనేది ఇట్స్ క్యాస్ట్ 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 కాదు మున్నూరు అంటే మూడు వందలు ఇప్పుడు శివశంకర్ వాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళారు కదా వాళ్ళందరూ యాక్చువల్లీ కాపుస్ ఎక్కడి నుంచో వలస వచ్చారు కాబట్టి బీసీలకి ఎంత పరిగణించబడ్డారు వాళ్ళు మున్నూరు కాపు కాపీసే బీసీ లైక్ బతా చేస్తే వాళ్ళు తూర్పాంధారాలు కాపులు ఉంటారు కదా తూర్పు కాపులు వాళ్ళు కూడా బీసీఏ వేరే ఈస్ట్ అండ్ వెస్టర్ గుంటూరు విజయవాడలో ఉండేది పెద్ద కాపులు అందులో తెగలు చెప్తున్నా ఏమంట వాళ్ళు దే కెన్ నెవర్ బీ బీసీ ఆల్ దాన్ని బీసీ కింద పెట్టండి ఉద్యోగాలు అవి వస్తే వాళ్ళు చితికిపోయారని ఉద్యమం చేసిందే బుద్రగడ బద్మనాభం ఒకసారి ఆల్రౌండ్గా అని చెప్పేశాను సో ఈ మున్నూరు కాపులు ఇక్కడ ఎలాగో అలాగే మెడ్రాస్లో వలస వెళ్ళిన వాళ్ళు మెడ్రాస్ తమిళనాడు వెళ్ళిన వాళ్ళు వర్క్ కోసం వెళ్ళారు ఎవరు వెళ్ళారు ఎటువంటి వాళ్ళు వెళ్ళారు ఆర్థికంగా ఎటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు వెళ్ళారు పక్కన పెడితే ఇది దా అది మిస్టేక్ అయ్యింది అనమాట తన ఏమనుకుంటుంది వీళ్ళ వీళ్ళ మహారాణులు వెళ్ళు ఎవరాలు మీరు అదే చెప్పింది సార్ రాణులకి సేవలు చేయడానికి వచ్చి సో కాల్డ్ అలా అనకూడదు కానీ మోస్ట్ ఆఫ్ ద బ్రాహ్మిన్స్ మ్యారీడ్ నాన్ బ్రాహ్మిన్స్ ది లుక్ లైక్ కాకి బుక్ ఒక దొండబండ్లా ఉంటారు వాళ్ళు మీకు అర్థమైంది మీకు నువ్వు అక్కడ దానికి పడాను అనాలి కానీ వైఆర్ బ్రింగ్ ఆంధ్ర వాట్ హెల్ యూ నో అబౌట్ ఆంధ్ర పీపుల్ నీకు నీకు ఎంత ఇష్టది తెలిసిది అంత ఎడ్యుకేషన్ ఉంది నీకు నువ్వు మాట నాట్ మాట్లాడాలి సో మాట్లాడగల అక్కడ గట్టిలో వేసి కొడతాను ముందు సో నేను ఆంధ్రా కాదు యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు డిస్క్రిమినేట్ ఆ వ్యత్యాసంగా మాట్లాడేది ఉండకూడదు ఆల్రెడీ ఒక ఛానల్ గట్టిగా తిట్టాను అదే నేను తెలివి వాళ్ళని లేదు వాళ్ళని లేదు లేదు నీకు ఏదో ఒక బజ్ కావాలి ఏం బజ్ ఉంటుంది నీకు నువ్వు సుమారుగా ఉండే అమ్మాయి పెద్ద అందగత్తి కాదు అండ్ డార్క్గా ఉంటుంది అమ్మాయి చూసినా కూడా తెలుసా మీకు నల్ల బేబు ఉంది అది ఓకే తనకి ఎదిగిన కూతుర్లు ఉన్నారు అంచేత మామూలుగానే బ్రాహ్మణ్ నమ్మరు నువ్వు అందులో నల్ల సో నీకు మళ్ళీ ఇంత పెద్ద పెద్ద కామెంట్ చేసి ఒకప్పుడు అందరూ వాళ్ళు వచ్చి ఇక్కడ మా రాండ్లకి అహా అంత సీని ఉందా నీకు నేను ఎంత ఏహ్యంగా ఏహ్యంగా మాట్లాడుతున్నానంటే ఫస్ట్ హోల్డ్ యువర్ బ్లడ్ ఈ టంగ్ అండ్ నో అబౌట్ ద హిస్టరీ ఆఫ్ మెనీ థింగ్స్ చాలా చాలా ఫిర్యాదు నీకు తెలియకుండా ఇప్పుడు మాట్లాడే వ్యక్తికి నాలెడ్జ్ ఉంటుంటే పర్లేదు ఈ అమ్మాయి ఎలా మాట్లాడితే ఇంకొక అమ్మాయి ఉంది కదా మాట్లాడితే నా హస్బెండ్ కూడా నా కూతుర్ని అన్నాను అంటుంది అవుతుంది అదే సింగర్ చిన్నమాయి సార్ బుద్ధి ఉందా నీకు అసలు యువర్ అన్నసర్లీ కీపింగ్ డిస్టెన్స్ ఒక ముద్దు ముచ్చడం లేదా అందరూ ఒకలా ఉంటారు ఓ మేబీ నీ ఒకటి అటువంటి ఉంటాడు కామాంధుడు అనేది ఉంటాడు నీ నీ మనసు అన్న కరెప్ట్ అయిపోయి ఉంటుంది నేను అమ్మాయి కూడా ఒకేసారి ఎందుకు ఇస్తానంటే జస్ట్ షటప్ ప్రేమ ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి అది అసలు నమ్మలేకుండా ఉన్నట్టు ఉంటాయి దట్ వాట్ కెన్ ఎనీబడి డూ సేమ్ థింగ్ విమెన్ రిలీజ్ అనేటి విమెన్ అబ్యూసెస్ స్మాల్ స్టూడెంట్స్ ఫోర్టీన్ ఇయర్స్ బిలే స్టూడెంట్స్ టీచర్లు పాటు చేసినవి కూడా దెర్ ఆర్ మూవీస్ ఆల్సో వైఆర్ యూ టాక్ ఓన్లీ అబౌట్ దట్ సెక్షువల్ పర్వర్షన్ అనేది ఎందుకు వస్తుంది ఎలాగొస్తుంది అనేది నోబడీ నోస్ ఇట్స్ యువర్ మెంటల్ అండ్ సైకలాజికల్ డిసీజెస్ అండ్ ద వే యూ బ్రాటప్ నువ్వు అలా బ్రాటప్ అయ్యి నీ ఫాదర్ కానీ నేను అక్కడ చేసి అక్కడ చేసి అలా పెరిగి కొద్దు నువ్వు అలా పెరిగి నీ జాడ్యం అది ఇట్స్ యువర్ కర్మ అండ్ యూ కెనాట్ కంపేర్ ఎవ్రీబడి విత్ ఫాదర్ కన్నా కూతురికి లవ్ ఉండదా ఏమంటారు కూతురు ఆల్వేస్ చేసి మై ఫస్ట్ ఇస్ మై ఫాదర్ అని రోజు కూడా నైంటీ పర్సెంట్ పీపుల్ అలాగనుకునే అసలు ఫాదర్కి ఉన్నంత ఎఫెక్షన్ కూతురి మీదే తల్లికే ఉండదు కాబట్టి తల్లి పెంచుద్దు కాబట్టి తనకు అందరూ సమానమే బయలాజికల్ డిఫరెన్సెస్ అంటే చెప్పేది తల్లే ఏంటి ఉంటుంది కానీ చెప్పిందంతా తల్లే మళ్ళీ ఎవరికి అబ్బాయికే కాదు అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా ప్యూపర్టీ ఉండదు కదా ఆ వయసుకి వచ్చేటప్పుడు చెప్పవలసిన కూడా అమ్మాయి చెప్పాలి ప్లస్ తల్లే చెప్పుద్ది సో మదర్ ప్లేస్ ఇస్ డిఫరెంట్ ఆల్వేస్ అండ్ ఫాదర్ ప్లేస్ ఇస్ ఆల్సో డిఫరెంట్ ఫర్ ఎ డా డా డాటర్ ఎస్పెషలీ ఇంకా సంతోషంగా ఉన్నాడు అవును ద బౌర్ ఈ పెరిగే కొలు దీన్ని ఇతనికి ఆల్రెడీ నన్ను ఇంకా కుర్రోడ్ లెక్క చూస్తున్నాయి ఇతను అనుకుంటాడు కుర్రోడు వాడు అలా డిస్టన్స్ అయిపోతారు కూతురు అలాగే కాదు స్టిల్ షీ గోస్ అండ్ సిట్స్ హియర్ ఈవెన్ ఆఫ్టర్ షీ బికమ్స్ బిగ్ దెర్ ఆర్ సమ్ సిక్ మైండ్స్ అనమాట వాళ్ళు మానసికంగా సిక్ పీపుల్ వెళ్ళు అంతా చెన్నమయి ఇటు ఇది ఒక కస్తూరి అన్నది ఇది యాక్చువల్గా పెద్ద అస్సలు ఏమాత్రం సినిమాల్లో యాక్ట్ చేయడం చాలా గ్రేట్ ఆ కాంప్లెక్షన్ తోటి ఆ కాంప్లెక్షన్లో ఉన్నప్పుడు చాలా చాలా కాజల్లాగా స్మితా పటేల్ లాగా అంత అందంగా వ్యక్తి అయితే పర్లేదు వాళ్ళు అంత అందమైన వ్యక్తులు కూడా నీకు అది లేదు సుమారుగా ఉంటావు నువ్వు యాక్చువల్గా యూఆర్ నాట్ బ్యూటిఫుల్ బై ఛాన్స్ ఏదో వచ్చి ఉంటుంది నీకు ఇలాగా దానికి వచ్చావు పెద్ద ఎక్కువ సక్సెస్ కాలే కారణం ఏంటంటే ప్రజలు ఆల్వేస్ కరెక్ట్ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ కరెక్ట్ వాళ్ళు ఎంతవరకు మీకు జడ్జ్మెంట్ ఇచ్చి యాక్సెప్ట్ చేస్తారో అంతవరకు ఆడతాయి సినిమాలు దెర్ ఈజ్ నో యూజ్ వాళ్ళు నిందించడంలో ఏం లేదు యాక్చువల్గా సో నువ్వు ఫస్ట్రేటెడ్ అయిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి మొగ్గు న్యూస్ వేసావు ఎవరితో ఉండ సర్వే వాళ్ళ కోసం ఇప్పుడు నీకు ఎక్కడన్నా మైక్ దొరికితే తెలుగు వాళ్ళని గురించి మాట్లాడే అంత సీన్ లీక్ నీ లేదు అసలు ఒకటి సో జస్ట్ షట్ యు మౌత్ అండ్ ఎపొలాజిటిక్ అలా కాదు నీ సెపరేట్గా ఒక వీడియో చేసి పెట్టి అందరికీ అందుకే ఆల్ ఇంటర్వ్యూలో ఏంటో కూర్చుని దీన్ని ఎవరితో ఒక ఇంటర్వ్యూ చేసింది అది బేపందే సో వాట్ ఎవరిస్ నువ్వు ముందు మాట్లాడాలి మాట్లాడే వాళ్ళకి తెలియాలి మాట్లాడే వాళ్ళందరూ మెస్కు క్యారెక్టర్స్ ఇలా అంతాను ఆడవాళ్ళ పేరుకి మగవాళ్ళలాగా ఉండే క్యారెక్టర్స్ మీరు గతాన్ని చూసుకోవాలి అటువంటిది యూ కెనాట్ అక్యూజ్ ఒక ఒక స్టేట్కి సంబంధించిన వాళ్ళని అందులోనే వన్ సెకండ్ ఐఎమ్ ట్రెనింగ్ ఆంధ్ర తెలుగు పీపుల్ ఆర్ మోర్ సోఫిస్టికేటెడ్ దెన్ మెనీ అదర్ స్టేట్స్ లేదా దే కుడ్ బి బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దర్ వెరీ ఫేమస్ ద వెరీ పాపులర్ అమాంగ్ దేర్ ఓన్ కల్చర్ కల్చరల్ వాల్యూస్ ఇప్పుడు త్యాగరాజు అన్నమయ్య అందరూ ఎక్కడ చూశారు త్యాగరాజు పాటలు పాడుకునేక చాలామంది ప్రపంచంలో ఉన్న క్లాసికల్ మ్యూజిక్ అంతా రామారామ అంటున్నారు ఈ రోజున అదేవిధంగా అన్నమ్మయ్యని పెట్టుకునే కదా గోవిందా గోవిందా అంటున్నాం

మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలు చూస్తారు థాంక్యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐ యామ్ సనాక్షి వర్మ అండ్ యు ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్